उत्तर प्रदेश लोनी वाराणसी प्रतिष्ठात्मकंगा निर्मिंचिन काशी विश्वनाथ कारिडार नु प्रधानी नरेंद्र मोदी सोमवारं प्रारंभिंचारु। काशी विश्वनाथुनि आलय सुंदरीकरण पनुलु गंगा नदिनि कलुपुतू निर्मिंचिन ई कारिडार नि प्रजलकु अंकितं चेशारु। अनंतरं मोदी मात्लाडुतू काशी विश्वनाथ चरित्रलो ओ कोत्त अध्यायं लिखिंचबडुतोंदनि अन्नारु। काशीलो मृत्यु कूडा मंगळमेननि కాశీలో ప్రతి జీవిలోనూ ఆ విశ్వేశ్వరుడే కనబడతాడని చెప్పారు। కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి లభిస్తుందని కాశీలో అడుగుపెట్టడానికి అంతరార్థం ఉంటుందని అన్నారు। కాశీకే బారేమే మే జితనా బోల్తా హూ ఉతనా డూబతా జాతా హూ ఉతనా హీ భావుక్ హో జా। కాశీ శబ్దో కా విషయ నహీ హై, కాశీ సంవేదనాఓ కీ సృష్టి హై। కాశీ వో హై జహాన్ జాగృతి హీ జీవన హై। काशी वो है जहां मृत्यु भी मंगल है। काशी वो है जहां सत्य ही संस्कार है। काशी वो है जहां प्रेम ही परंपरा है। भाइयों बहनों, हमारे शास्त्रों ने भी काशी की महिमा गाते और गाते हुए आखिर में क्या कहा, నేతి నేతి హి కహా హై। ఉదయం వారణాసి చేరుకున్న మోది కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు। అనంతరం ప్రదాని గంగా నదిలో పుణ్య స్నానం చేశారు। కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆయన కలసంతో పుష్పాలు వదిలారు। అనంతరం కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేశారు। కాశీ విశ్వనాథ్ దామ్ కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు। పేరు పేరున పలకరించి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు। అంతకు ముందు కాశీ వీధుల వెంబడి వెళ్తున్న మోదీపై అక్కడి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు। పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు। కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని గంగా ఘాట్లను అనుసంధానిస్తూ నిర్మించిన కారిడార్ యాత్రికులు ఆలయం ఘాట్ల మధ్య తిరిగేందుకు ఉపయోగపడుతుంది। తాజాగా పూర్తైన నిర్మాణాల వ్యయం 339 కోట్లతో 5 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో విస్తరించింది। ఈ మొత్తం ప్రాజెక్టుకు 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు। ప్రస్తుతం 50,000 నుంచి 75,000 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించవచ్చని మోదీ తెలిపారు। ప్రాజెక్టులో భాగంగా మొత్తం 40 పురాతన దేవాలయాలను పునర్నిర్మించారు। గతంలో ఎలా ఉన్నాయో అలానే వీటిని తీర్చిదిద్దారు। యాత్రికుల కోసం మొత్తం 23 కొత్త భవనాలు నిర్మించారు। వీటిలో విశ్రాంతి భవనం, ముముక్షు భవనం, భోగశాల, సిటీ మ్యూజియం, ఆహారశాలలు ఉన్నాయి। శివలింగ ఆకారంలో నిర్మించిన రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ ఆకర్షణగా నిలిచింది। కారిడార్ నిర్మాణం కోసం 300 ఆస్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది। 1400 దుకాణాలు ఇళ్లను ఖాళీ చేయించినా వారికి వేరే ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేశారు।